structure of atom, class 10, chapter 6. It is very, very important chapter. Not only this year, we can study in the 10 plus 2, 10 plus 1 also. Before going to discuss about atomic structure, we just recall what you learned in class 9. In class 9 we already studied some important points on atom. ఇక్కడ ఒకసారి బ్యాక్ వెళ్ళి 9th క్లాస్ యొక్క అటామిక్ స్ట్రక్చర్ దాని యొక్క ఏమేం లెర్న్ చేసామో చూసి మళ్ళీ మనం యూ బ్యాక్ టు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్. ఇక్కడ నువ్వు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ ఎలిమెంట్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ మాలిక్యూల్స్, అంటే ఎలిమెంట్ అనేది మాలిక్యూల్స్ తో మేడ్ అప్ అవుతుంది. ఎవ్రీ మాలిక్యూల్ మేడ్ అప్ ఆఫ్ ఆటమ్స్ అని చెప్తాం. అంటే ఒక సబ్స్టెన్స్ ని డివైడ్ చేసుకుంటా పోతే మాలిక్యూల్స్ వస్తాయి, మాలిక్యూల్ ని డివైడ్ చేసుకుంటా పోతే ఆటమ్స్ వస్తాయి, బట్ ఆటమ్ కెనాట్ డివైడ్ ఫర్దర్. సో దిస్ ఈస్ ద స్మాలెస్ట్ పార్టికల్, బట్ ఆటమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎ టైనీ పార్టికల్స్ కాల్డ్ ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్ అండ్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ అంటే వీ దిస్ పాజిటివ్లీ చార్జ్డ్, ఎలక్ట్రాన్స్ అంటే నెగిటివ్లీ చార్జ్డ్, న్యూట్రాన్స్ అంటే నో చార్జ్. ఇవి మనము లాస్ట్ ఇయర్ నేర్చుకున్నాం. ఎవ్రీ ఆటమ్ ఇస్ ద స్మాలెస్ట్ పార్టికల్ దట్ కెనాట్ బి డివైడ్ ఫర్దర్. ఇట్స్ ఎ వెరీ వెరీ టైనీ పార్టికల్. బట్ ఆటమ్ కన్సిస్టింగ్ ఆఫ్ సబ్ ఆటమిక్ పార్టికల్స్, అవి మనం ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్ అని 9th క్లాస్ నేర్చుకున్నాం. దీని మీద కొన్ని డౌట్స్ అనేది ఉంటాయి. ఎలాగా? ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం, సపోజ్ దిస్ ఇస్ మై ఆటమ్. ఎట్ సెంటర్ న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ లో మనకి ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఎలక్ట్రాన్స్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. నువ్వు అబ్జర్వ్ చేస్తే ప్రోటాన్స్ ఒకే చోట ఉన్నాయి, అంటే పాజిటివ్ చార్జ్ పార్టికల్స్ ఒకే చోట ఉన్నప్పుడు అవి ఒకదానికి ఒకటి ఏమవుతాయి, రిఫల్ అవుతూ ఉంటాయి. అండ్ న్యూట్రల్ న్యూట్రాన్స్ ఎంత మధ్యలో ఉండి దాన్ని దాన్ని రిపల్సివ్ ఫోర్స్ తగ్గించినట్టు రిపల్సివ్ ఫోర్స్ అవుతూ ఉంటారు. ఎట్ ది సేమ్ టైమ్స్ ఎలక్ట్రాన్స్ అట్రాక్ట్ టువర్డ్ ద న్యూక్లియస్, ఎందుకంటే ఇది పాజిటివ్ చార్జ్, ఇది నెగిటివ్ చార్జ్. ఒకదానితో ఒకటి ఏమవుతాయి, అట్రాక్ట్ అయ్యి దగ్గరికి రావడానికి ట్రై చేస్తాయి. ఒకదానితో ఒకటి మీకు తెలుసు పాజిటివ్ చార్జ్, ఈ పాజిటివ్ చార్జ్ ఎప్పుడు రికార్డ్ అవుతూ ఉంటాయి, అంటే అవి ఏమయ్యాలి, ఎక్స్పాండ్ అయిపోవాలి, కానీ ఎక్స్పాండ్ కాదు. ఎట్ ది సేమ్ టైం నెగిటివ్ చార్జ్ అనేది పాజిటివ్ చార్జ్ తో ఏమవుతుంది, అట్రాక్ట్ అవుతుంది, మరీ ఎలక్ట్రాన్స్ దగ్గరికి అంటే అర్థం, అంటే లోన ఉంటే స్టేబుల్గా ఉండగలుగుతుంది ఆటమ్ అనేది, అంటే దాని యొక్క పాజిటివ్ నెగిటివ్ చార్జ్ ఉన్నాయి అట్రాక్షన్ ఫోర్స్ కానీ, పాజిటివ్ చార్జ్ దగ్గర ఉన్నాయి రిపల్సివ్ ఫోర్స్ కానీ, ఎలక్ట్రాన్కి మధ్యలో ఉన్న రిపల్సివ్ ఫోర్స్ కానీ అవి ఏం చేయగలుగుతుంది, సస్టైన్ చేసుకోగలుగుతుంది, అంచేత ఆటమ్ స్టేబుల్గా ఉంటుంది. సో దీస్ రీజన్స్ ఇస్ ఎక్స్ప్లెయిన్ బై జేజే థామ్సన్. And next, Rutherford. And next, Niels Bohr. So, ikkada meer kattaga idu observe chesthe ok sari. Idu ok sari observe chesthe. Chudandi ikkada electrons ela tirugutunnayi. Electrons revolving around the nucleus. Nucleus దగ్గర మీరు కదా అబ్జర్వ్ చేసిన కొద్ది రిపల్సివ్ ఫోర్స్ దాని మీద పనిచేసే కొద్ది అటు ఇటు మూవ్ అవుతున్నాయి పార్టికల్స్. ఇక్కడ ఇన్సైడ్, ఇది ఇన్సైడ్ ఒక ఒక క్లౌడ్ లా ఉండి క్లౌడ్ అటు ఇటు చేంజ్ అవుతుంది, ఈ క్లౌడ్స్ చేంజ్ అవుతున్నాయి సార్. అంటే ఏంటి, లోన్ రిపల్సివ్ ఫోర్స్ పనిచేస్తుంది, చుట్టూరు ఎలక్ట్రాన్స్ తిరుగుతున్నాయి, దాని రిపల్సివ్ ఫోర్స్ కానీ అట్రాక్షన్ ఫోర్స్ కానీ అది న్యూట్రలైజ్ చేసుకోగలుగుతున్నాయి, అంచేత ఆటమ్ ఇస్తే అది నేను చెప్పేది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసిన ఫస్ట్ ఎవరు, జేజే థామ్సన్, తర్వాత రూదర్ఫోర్డ్, నెక్స్ట్ ఓకే నెక్స్ట్ ఎస్ హౌ
those subatomic particles are coexistence electrically in neutron. నేను ఆల్రెడీ చెప్పేశాను, ఏం చెప్పాను, అందులో ఉన్న సబ్ ఆటమిక్ పార్టికల్స్ అవి ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఆర్ కో ఎగ్జిస్ట్ ఇన్ ఏ ఎలక్ట్రికలీ న్యూట్రల్ ఆటమ్. ఎలక్ట్రికల్ గా న్యూట్రల్ ఆటమ్ గా ఉండగలుగుతుంది. దిస్ వన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పార్ట్, దిస్ వన్ ఈ ట్రై టు ఎక్స్ప్లెయిన్ ఇన్ ది చాప్టర్. నెక్స్ట్, డూ ఆల్ ఆటమ్స్ హ్యావ్ ద సేమ్ సబ్ ఆటమిక్ పార్టికల్స్? అన్నిటికి సేమ్ సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉంటాయంటే ఉంటాయి. కానీ సపోజ్ ఇప్పుడు సోడియం తీసుకున్నాను అనుకో, దీని అటామిక్ నెంబర్ 11. అది క్లోరిన్ తీసుకున్నాను అనుకో 17. ఇది అటామిక్ నెంబర్ మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం 9th క్లాస్లో. అటామిక్ నెంబర్ 11 ఏ రిప్రజెంట్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. అంటే న్యూట్రాన్స్ కూడా ఉంటాయి మధ్యలో, అవి కూడా ఉంటాయి, అవి ఈక్వల్ గా ఉంటాయి. అంటే ఇందులో ఉన్న సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉన్నాయి, ఇందులో సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉన్నాయి, సేమ్ ఉన్నాయి, బట్ దేర్ ఆర్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ ఆఫ్ ఆటమ్ డిఫర్ ఫ్రమ్ క్లోరిన్. ఇందులో కూడా మనకి సబ్ ఆటమిక్ పార్టికల్స్ ఉన్నాయి, కానీ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్ మోర్ దాన్ సోడియం. మై క్లియర్ అన్నా? సో ఓకే, ఎందుకు ఇలా ఉన్నాయి ఇట్లన్నింటి గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తాం. ఈ చాప్టర్లో ఎందుకు అలా ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఎలాగా దాని యొక్క పాజిటివ్ నెగిటివ్ ఛార్జెస్ అట్రాక్షన్ ఫోర్స్ కానీ పాజిటివ్ పాజిటివ్ ఛార్జ్ రిపల్సివ్ ఫోర్స్ని కానీ ఎలా సస్టైన్ చేసుకోగలుగుతుంది ఒక ఆటం అన్న దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, హౌ ద ఎలక్ట్రాన్స్ డిస్ట్రిబ్యూటెడ్ ఇన్ ద స్పేస్ అరౌండ్ ద ఆటమ్. ఇప్పుడు ద ఆటమ్ అంటే దిస్ ఇస్ మై ఆటమ్. ఆటమ్ ఇస్ మోస్ట్లీ హోలో, మనం ఆల్రెడీ లాస్ట్ నేర్చుకున్నాం. ఇట్ సెంటర్ వీ కెన్ రికగ్నైజ్ న్యూక్లియస్. హియర్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్ ఉంటాయి. ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్ అంటే దే డిస్ట్రిబ్యూటెడ్ ఇన్సైడ్ ద ఆటమ్ ఇన్ ద స్పేస్. దీని ఇన్సైడ్ ఉన్న స్పేస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ లో అవి ఏమవుతున్నాయి, డిస్ట్రిబ్యూట్ అయి ఉన్నాయి. అది ఎలా డిస్ట్రిబ్యూట్ అయ్యి, దాని గురించి కూడా మనము ఈ లెసన్లో డిస్కషన్ చేస్తాం. ఈ డిస్కషన్లో మనము ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఎవరెవరు వచ్చారు, వాళ్ళు ఏమేమి ప్రపోజ్ చేశారు, ఆ అటామిక్ మోడల్ని ఎలా అర్థం చేసుకున్నారు, దాన్ని డిస్కస్ చేస్తూ ముందుకెళ్తాం. ఇక్కడ వీ హక్వైర్ సమ్ ఫండమెంటల్ ఐడియాస్ అబౌట్ అటామిక్ మోడల్ సజెస్టెడ్ బై జేజే థామ్సన్, రూదర్ఫోర్డ్, నీల్స్ బోర్, విచ్ హాస్ బీన్ ప్రెజెంటెడ్ ఇన్ క్లాస్ 9. ప్రజెంట్ మనం అటామిక్ స్ట్రక్చర్ గురించి ఆల్రెడీ మనం 9th క్లాస్లో కొద్దిగా తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూసేది ఏంటంటే, ఏం చెప్తున్నాడు, అవన్నీ లోన్ తిరుగుతూ ఉన్నాయి, అవి రిపల్సివ్ ఫోర్స్ పనిచేస్తున్నాయి, అట్రాక్షన్ ఫోర్స్ పనిచేస్తున్నాడు. మరి నువ్వు కొన్ని కొన్ని క్రాకర్స్ తీసుకున్నాం అనుకో, మన క్రాకర్స్ని ఫ్రై చేసాం అనుకో, పేపర్ ఫ్రై చేసినప్పుడు అందులో ఉన్న ఆటమ్స్ ఏమవుతున్నాయి, బ్రేక్ అవుతున్నాయి. బ్రేక్ అవుతున్నప్పుడు అందులోంచి ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది, సమ్ లైట్ ఎనర్జీ కింద రిలీజ్ అవుతుంది. మనకు ఇది అబ్జర్వ్ చేస్తే, ఈ వీడియోని అబ్జర్వ్ చేస్తే మనకు ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ చూడ ఇవన్నీ మనము స్కై మీద చూసినప్పుడు మనము అవి స్లోగా ఫైర్ అవుతూ ఉంటాయి. ఫైర్ అయినప్పుడు మీరు కరెక్ట్ అబ్జర్వ్ చేస్తే అంటే ఇవన్నీ సబ్స్టెన్సెసే కదా, ఇందులో క్రాకర్స్లో ఉన్న సబ్స్టెన్సెస్ ఉంటాయి కదా, ఆ సబ్స్టెన్సెస్ ఏమవుతున్నాయి, బ్రేక్ అవుతున్నాయి. బ్రేక్ అవుతున్నప్పుడు నీకు ఇంత లైట్ ఎనర్జీ వస్తుంది బికాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్స్ ఇన్సైడ్ ద ఆటమ్ ఈజ్ వైబ్రేటింగ్. అవి వైబ్రేట్ అయినప్పుడు అందులోంచి వచ్చే ఎనర్జీ లైట్ ఎనర్జీ. అంటే మనం ముందు అటామిక్ స్ట్రక్చర్ గురించి తెలుసుకోవాలి అంటే వాట్ ఈజ్ ద లైట్, లైట్ కన్సిస్టింగ్ ఆఫ్ 7 కలర్స్ మనకు తెలుసు, దాన్ని ఏమంటాం, ఎఫ్జిఆర్. 7 కలర్స్ కలిస్తేనే వచ్చేదే వైట్ లైట్, అవునా కదా. ఇవన్నీ మనం ఎక్కడ నేర్చుకున్నాం, ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. అవి ఒకసారి చూద్దాం, ఆ ఇమేజెస్ చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది ఒకసారి. సో ఇది వి నీడ్ టు అండర్స్టాండ్ ద నేచర్ ఆఫ్ లైట్, కలర్ ఫ్రేమ్స్ అండ్ దేర్ క్యారెక్టరిస్టిక్స్.
అంటే మనం అటామిక్ స్ట్రక్చర్ గురించి బాగా తెలుసుకోవాలంటే వి షుడ్ నో అబౌట్ ద నేచర్ ఆఫ్ లైట్. సో మీకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ ఏంది బి ఉంది, బి అంటే వైలెట్, తర్వాత ఐ అంటే ఇండియన్, తర్వాత బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్, ఇవి మనకు తెలుసు. దాని లైట్ ఇంటెన్సిటీ అనేది ఇక్కడ చాలా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ లైట్ ఇంటెన్సిటీ అనేది కొత్తగా ఉంటుంది, అంటే వైలెట్ నుంచి రెడ్ కి వచ్చినప్పటికి దాని ఇంటెన్సిటీ అనేది డిఫరెంట్ గా ఉంటుంది. అంటే మీకు లైట్ గురించి తెలుసుకోవాలంటే యూ షుడ్ నో క్యారెక్టరిస్టిక్ ప్రాపర్టీస్ ఆఫ్ లైట్ గురించి తెలుసుకో. లైట్ ఈజ్ ఏ వేవ్, కీప్ ఇన్ మైండ్, లైట్ ఈజ్ ఏ వేవ్. లైట్ వేవ్ గురించి తెలుసుకుందాము. లైట్ వేవ్ గురించి తెలుసుకోవాలి అంటే మనం ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటాం. ఏం తీసుకుంటానంటే లైట్ ఇస్ ఏ వేవ్. సో వేవ్ తెలుసుకోవాలనుకుంటే మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీగా అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ మై ఐరన్ రాడ్, నేను ఐరన్ రాడ్ని ఐ వుడ్ లైక్ టు హీట్ ఇట్ అప్, హీట్ చేయాలి, హీట్ ఇట్ అప్. హీట్ చేసినప్పుడు అందులో ఫస్ట్ నీకు కనపడేది ఒక రెడ్ కలర్ వస్తూ ఉంటుంది, రెడ్ కలర్ వస్తూ ఉంటుంది. ఆ రెడ్ కలర్ కన్వర్ట్ అవుతుంది ఆ రాడ్, అంటే ఏమవుతుందంటే ఐరన్ కన్సిస్టింగ్ ఆఫ్ మాలిక్యూల్స్, మాలిక్యూల్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆటమ్స్, ఆటమ్ కన్సిస్టింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ ప్రోటాన్స్, అవునే కదా. సో ఎలక్ట్రాన్స్ ఆర్ రివాల్వింగ్ అరౌండ్ ద న్యూక్లియస్. నువ్వు ఎప్పుడైతే హీట్ ఇస్తున్నావో అందులో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, జస్ట్ వైబ్రేటింగ్, వైబ్రేట్ అవుతూ అవుతూ ఉంటుంది. సరే దీన్ని ఇది ఫామ్ చేసే గ్యాస్ ఎలా ఉంటాయంటే మనం ఊహించుకోవాలి. మరి ఎలా ఉంటాయంటే మళ్ళీ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలి. అంటే ఇక్కడ నేను హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు ఇట్ ఈస్ కన్వర్టెడ్ ఇన్ టు లైట్ ఎనర్జీ. మీకు రెడ్ కలర్ ఫ్రేమ్ బయటకు వస్తున్నది లైట్ ఎనర్జీ కదా, అది అంటే రెడ్ కలర్ వస్తుందంట. మై క్లియర్ అన్నాడు. అంటే హీట్ ఎనర్జీ ఇచ్చినప్పుడు అందులో ఉన్న ఆటమ్స్లో ఉన్న ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, ఎనర్జీని తీసుకుని అవి వెరీ ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి. ఫాస్ట్గా మూవ్ అవుతున్నప్పుడు అది రిలీజ్ చేసే ఎనర్జీ రెడ్ కలర్ తిన్నాం. ఇంకా దీన్ని హీటప్ ఇంకా బాగా పెంచుకుంటా పోతామంటే నెక్స్ట్ రెడ్ కలర్ తర్వాత ఆరెంజ్ కలర్ వస్తుంది, ఎల్లో కలర్ వస్తుంది, వైట్, ఈ కలర్స్ అన్నీ వస్తూ ఉంటాయి. బాగా హెవీ వెయిట్ ఇచ్చేసరికి వైట్గానే కనపడదు. అంటే బాగా ఏజ్ అయినప్పుడు మూలే లైట్ వైట్ కలర్, వైట్ కలర్ లైట్ బయటకు వస్తుంది. వైట్ కలర్ లైట్ బయటకు వస్తుందంటే మిగిలిన లైట్ అంతా కనపడలేదంటే ఇవన్నీ ఎందుకు కనపడలేదు, మన కన్ను అనేది దాన్ని పట్టుకోలేకపోతుంది. కానీ వస్తుంది ఒక్కొక్క కలర్ తర్వాత ఒక్క కలర్ వస్తుంది. కానీ ఆ హై ఎనర్జీ వల్ల మన లైట్ నాట్ ఏబుల్ టు రికగ్నైజ్ రిమైనింగ్ ఆల్ కలర్స్. రెడ్ను బాగా రికగ్నైజ్ చేయగలుగుతుంది ఎందుకంటే అది వేవ్ లెంగ్త్ బాగా ఎక్కువ ఉంటుంది. వీ కెన్ డిస్కస్ లేటర్ అబౌట్ వేవ్ లెంగ్త్ అండ్ ఆల్. సరే ఈ వేవ్ అనేది ఎలా క్రియేట్ అవుతుందంటే ఇక్కడ ఒక స్టిల్ పాండ్ తీసుకుంటా, అంటే వాటర్ నిచ్చలంగా. నేను ఒక స్టోన్ ఇందులో పడేసాను అనుకో, అంటే త్రో చేశాను అనుకో, ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఉంది మూవింగ్ అప్ అండ్ డౌన్ లైన్స్, ఇలా మూవ్ అవుతున్నప్పుడు అక్కడ వాటర్ మాలిక్యూల్స్ ఏం చేస్తాయంటే ఫ్రంట్కి బ్యాక్ మూవ్ అవుతున్నప్పుడు ఇలా రిపల్స్ని తీసుకొస్తాం. ఈ రిపల్స్నే వేవ్స్ అంటారు. ఈ వీటిని ఏమంటారు, వాటర్ వేవ్స్ అంటారు. ఇక్కడ మాలిక్యూల్స్, వాటర్ మాలిక్యూల్స్ డిస్టర్బ్ అవడం వల్ల వస్తుంది. ఇక్కడ ఐరన్లో కూడా ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, వైబ్రేట్ అవుతున్నాయి బికాస్ ఆఫ్ హీట్ ఎనర్జీ. అది వైబ్రేట్ అవడం వల్ల వచ్చే ఎనర్జీ వల్ల మనకి వచ్చే బయటికి ఆ ఐరన్ రాడ్ నుంచి అది మనకి ఎలా కనపడుతుంది, లైట్, రెడ్ లైట్ అని బయటకు వస్తున్నాం. అంటే ఇందులో ఎలక్ట్రాన్స్ అవుతుంది, కానీ ఇది వాటర్లో మీడియాలోనే ట్రావెల్ అవుతుంది, ఇది బ్యాకింగ్లో కూడా ట్రావెల్ అవుతుంది. అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ ద స్పేస్ కూడా ఆ లైట్ వేవ్స్ అనేవి ఏమవుతాయి, మూవ్ అవుతూ ఉంటాయి. మరి మూవ్ అవుతున్నాయి కదా, మూవ్ అవుతున్నప్పుడు మనం ఎలక్ట్రిసిటీలో కొన్ని నేర్చుకుంటాము. ఎలక్ట్రిసిటీలో మనము ఫ్లో ఆఫ్ ఛార్జెస్, ఇది ఎలక్ట్రాన్స్ ఇప్పుడు నువ్వు హీట్ చేసినప్పుడు ఇందులోనే ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి, వైబ్రేట్ అవుతున్నాయి, అంటే ఇలా మూవ్ అవుతున్నాయి. మూవ్ అవుతున్నాయంటే ఇట్స్ హ్యావ్ సమ్ కరెంట్. ఇక్కడ ఏమన్నా ఫ్లో ఆఫ్ ఛార్జెస్ ఆర్ కాల్డ్ ఎలక్ట్రిక్ కరెంట్ అంట. ఎప్పుడైతే ఎలక్ట్రాన్ ఫ్లో అవుతున్నాయో దాని చుట్టూరు ఒక ఫీల్డ్ ఫామ్ అవుతుంది.
వెళ్తానిగా మూవుతుంటే ఇట్లా ఒక ఫీల్డ్ ఫామ్ అవుతుంది. దీన్నే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంటారు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అయినప్పుడు దాని చుట్టూరు మళ్ళీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కార్బన్ వైర్ తీసుకున్నాం అనుకో, ఇందులో ఇక్కడ పాజిటివ్ టెర్మినల్ నెగిటివ్ టెర్మినల్ కలుపుతాం అనుకో, ఇక్కడ ఒక మ్యాగ్నెటిక్ మీటర్ తీసుకొచ్చాం, ఇది అట్రాక్ట్ అవుతాం. అట్రాక్ట్ అవుతుందంటే ఏంటి, ఇక్కడ ఏ ఫామ్ అయినట్టు ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అంట. అంటే ఎలక్ట్రాన్స్ వైబ్రేట్ అయినప్పుడు ఇట్ క్రియేట్స్ టూ ఫీల్డ్స్, ఫస్ట్ వన్ ఈస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, నెక్స్ట్ వన్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఫామ్ అయినప్పుడు అది ఒకదానికి ఒకటి ఎలా అంటే పెర్పెండిక్యులర్ గా ఉంటుంది, వేరే వేరే ఫామ్. మరి వేవ్ ఇలా మూవ్ అవుతుంది కదా, ఇక్కడ ఇందులో కూడా వచ్చే లైట్ ఇలా మూవ్ అవుతుంది కదా, ఆ ప్రోపగేషన్ మరి దానికి పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. ప్రోపగేషన్ ఆఫ్ వేవ్ అనేది పెర్పెండిక్యులర్ గా ఉంటుంది. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా పనిచేస్తే, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా పనిచేస్తే, దీని పెర్పెండిక్యులర్ గా వేవ్ ట్రావెల్ అవుతూ ఉంటుంది. దీన్నే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిసి ప్రాపగేట్ చేసే డిస్టర్బెన్స్ వల్ల వైబ్రేట్ చేసినప్పుడు, ఎలక్ట్రాన్ వైబ్రేట్ అవ్వడం వల్ల అది డిస్టర్బెన్స్ క్రియేట్ చేస్తుంది. ఆ డిస్టర్బెన్స్ వల్ల వచ్చే ఈ వేవ్నే మనము ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంట. ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కలిసి క్రియేట్ చేసిన వేవ్నే ఏమంటాం మనం, ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అంట. ఈ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ యొక్క క్యారెక్టర్ కూడా మనం తెలుసుకోవాలి, దాని క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, దాని క్యారెక్టరిస్టిక్స్ వల్లే మనం దాన్ని అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఇక్కడ ఆల్రెడీ ఒకసారి చెప్పినాం, ఏ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఎలక్ట్రాన్ వైబ్రేట్ అవుతుందంటే దాని మీద ఉన్న చార్జ్ ఏమవుతుంటుంది, నెగిటివ్లీ చార్జ్ కదా ఎలక్ట్రాన్ అనేది, అంటే చార్జ్ ఏమవుతుంది ఇక్కడ వైబ్రేట్ అవుతుంది. ఏ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ చార్జ్ క్రియేట్స్ చార్జ్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, చూసా, ఏ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ చార్జ్ క్రియేటింగ్ ఏ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్స్ చేంజ్ ఇన్ మ్యాగ్నెటిక్, దిస్ ప్రాసెస్ కంటిన్యూస్, అదే ఆ ప్రాసెస్ ఏమవుతుంది కంటిన్యూ అవుతుంది. ఏ వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ చార్జ్ క్రియేట్స్ చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, ద చేంజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్స్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, దిస్ ప్రాసెస్ కంటిన్యూస్ విత్ బోత్ క్రియేటెడ్ ఈజ్ పెర్పెండిక్యులర్, అది రెండు పెర్పెండిక్యులర్ గా క్రియేటెడ్ టు ఈచ్ అదర్ ఎట్ రైట్ యాంగిల్ ద డైరెక్షన్ ఆఫ్ ప్రోపగేషన్ ఆఫ్ వేవ్. ఇక్కడ చూడండి, ఎట్ రైట్ యాంగిల్ టు ద డైరెక్షన్ ఆఫ్ ప్రోపగేషన్ ఆఫ్ వేవ్, వేవ్ అనేది ప్రాపగేట్ అవుతుంది. అంటే ఈ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ని మనం స్టడీ చేయాలి అంటే దానికి ఒక క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ రెండు క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వేవ్ లెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీ, దీస్ టూ ఆర్ వెరీ 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 ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్. ద ఫస్ట్ వన్ ఈస్ వేవ్ లెంగ్త్, ద నెక్స్ట్ వన్ ఈస్ ఫ్రీక్వెన్సీ. వేవ్ లెంగ్త్ ఈస్ డినోటెడ్ బై లాంబ్డా అండ్ ఫ్రీక్వెన్సీ ఈస్ డినోటెడ్ బై న్యూ. ఓ the beautiful picture is given in our text book. See here, red color anedi no oka magnetic field anu moohinchukunte, blue anedi red color anedi electric field anukunte, blue anedi magnetic field anukunte, chusaru idi, ee blue anedi danni mana em anukuntam edanna ee ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకో, ఈ రెడ్ కలర్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనుకుంటే, రెండు ఒకదానికి ఒకటి ఎలా ఉంటాయి పెర్పెండిక్యులర్గా ఉంటాయి. సో దీనికి పెర్పెండిక్యులర్, ఈ రెండు పెర్పెండిక్యులర్, దీని పెర్పెండిక్యులర్గా మళ్ళీ డైరెక్షన్ ఆఫ్ వేవ్ కనపడుతుంది. అది ఎలక్ట్రిక్ ఫీల్డ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మిక్స్ అయ్యి క్రియేట్ చేసిన ఒక డిస్టర్బెన్స్, అది ఎలా ట్రావెల్ అవుతుంది ఒక రైట్ యాంగిల్గా మళ్ళీ అందులోంచి ట్రావెల్ అయ్యి బయటకు వస్తామండి. దీని అందుకే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్స్ అంటారు. ఇది దేని వల్ల జరుగుతుంది, వైబ్రేటింగ్ ఎలక్ట్రిక్ చార్జ్ అంటే ఎలక్ట్రాన్ వైబ్రేట్ అవడం వల్ల జరుగుతుంది. అందుచేతే ఈ రెండు ఫీల్డ్ క్రియేట్ చేయగలుగుతుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్రియేట్ చేయగలుగుతుంది, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ క్రియేట్ చేయగలుగుతుంది, ఒకదానికి ఒకటి పెర్పెండిక్యులర్గా ఉంది, ఆ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ అంటే ఎలక్ట్రాన్ యొక్క డిస్టర్బెన్స్ చేస్తే వచ్చే ఒక వేవ్ని మనం ఏమనొచ్చు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ వేవ్ అనొచ్చు.
ఇక్కడ ఈ రెండింటిని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకుంటే మనకు చాలా విషయాలు తెలుస్తాయి. అంటే దీన్ని క్యారెక్టరైజ్ చేయరు. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్? ఏంటి క్యారెక్టరిస్టిక్స్? వేవ్ లెంగ్త్ అండ్ ఫ్రీక్వెన్సీ. దీస్ టూ యూ షుడ్ లెర్న్ కేర్ఫుల్లీ. సీ హియర్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ పీక్స్ successive peaks is called lambda. The distance between two successive peaks is called wavelength. Next to frequency. Next, ee frequency ane danni manam ela define cheyali chudandi. Wavelength is denoted by lambda. I already explained. The wave is a distance from వే పీక్ టు ద నెక్స్ట్ పీక్. ఒక పీక్ నుంచి ఇంకో పీక్ ఉన్న డిస్టెన్స్ మనం ఏమంటాం? వేవ్ లెంగ్త్. నెక్స్ట్ వన్ ఇస్ ఫ్రీక్వెన్సీ. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సిహియర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ ఇస్ సింపుల్లీ ద నెంబర్ ఆఫ్ పీక్స్ పాసింగ్ త్రూ ద గివెన్ పాయింట్ పర్ యూనిట్ టైం. సపోజ్ దిస్ ఇస్ మై పాయింట్ పి అనుకున్నాం. సో వేవ్ ఇలా ఇలా ట్రావెల్ అవుతే అర్థం. సో ట్రావెల్ అవుతున్నప్పుడు ఈ పర్టికులర్ పాయింట్ దగ్గర ఎన్ని పీక్స్ ట్రావెల్ అవుతాయి? ఇవి 10 పీక్స్ ట్రావెల్ అవ్వచ్చు, 20 పీక్స్ ట్రావెల్ అవ్వచ్చు, 30 పీక్స్ ట్రావెల్ అవ్వచ్చు, 100 పీక్స్ ట్రావెల్ అవ్వచ్చు, చెప్పలేం. కానీ ఒక యూనిట్ సెకండ్లో ఎన్ని పీక్స్ ట్రావెల్ అవుతున్నాయో దాన్ని ఏమంటారు? ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ వేవ్ అని చూస్తారు. ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద వేవ్ ఈ సింప్లీ ద నెంబర్ ఆఫ్ పీక్స్ పాసింగ్ టు ద పాయింట్ పర్ యూనిట్ టైం. ఫర్ ఎగ్జాంపుల్, వేవ్ లెంగ్త్ స్మాల్ ఉందనుకో, ఎక్కువ పీక్స్ ట్రావెల్ అవుతాయి. వేవ్ లెంగ్త్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉందనుకో, ఎక్కువ టైం తీసుకుంటుంది ట్రావెల్ అవ్వడానికి. పీక్ అంటే లాంబ్డా అనేది డిస్టెన్స్ బిట్వీన్ టూ పీక్స్, లాంబ్డా అనేది లెస్గా ఉంటే ఎక్కువ పీక్స్ ట్రావెల్ అవుతాయి. అదే డిస్టెన్స్ వేవ్ లెంగ్త్ ఎక్కువ ఉందనుకో తక్కువ పీక్స్ ట్రావెల్ అవుతాయి. అంటే ఇక్కడ లాంబ్డాకి ఫ్రీక్వెన్సీకి ఒక రిలేషన్ దొరికింది. ఏంటి? లాంబ్డా ఈజ్ ఆల్వేస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్రీక్వెన్సీ. ఇది ఇన్వర్స్లీ ప్రపోర్షనాలిటీ అంటే ఈ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో తీసుకున్నప్పుడు ఏ టూ క్వాంటిటీ అని సార్, ఇది ఒక క్వాంటిటీ ఇది ఒక క్వాంటిటీ. మ్యాథ్స్లో వచ్చినప్పటికి దీంతో మల్టిప్లై చేస్తే నీకు ఒక కాన్స్టెంట్ వస్తుంది. లాంబ్డాని యూతో మల్టిప్లై చేస్తే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఈ కాన్స్టెంట్ని మనం ఏమంటామంటే velocity of the light. Velocity of the light 3 into 10 to the power of 88 meters per second. The velocity of light. Light travel అవుతుంది కదా, కొన్ని పీక్స్ లో వెళ్ళిపోతుంది. ఎంత స్పీడ్ వెళ్తుంది అంటే ఎంత? 3 into 10 to the power of 8 meters per second వెళ్తుంది. ఇక్కడ ఈ రెండింటిని మల్టిప్లై చేసి సీక్వెన్స్ ఈక్వల్ చేసి ఒక చిన్న డౌట్ వస్తూ ఉంటారు. దీనికి నేను ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్తాను. మ్యాథ్స్ లోకి వెళ్ళి మ్యాథ్స్ లోకి ఇన్వాల్వ్ అవుతుంది. అంటే ఇఫ్ టూ క్వాంటిటీస్ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఈచ్ అదర్, వన్ ఈజ్ ఇంక్రీజెస్ అదర్ ఈజ్ డిక్రీజెస్. మనం ఎయిత్ క్లాస్లో నేర్చుకుంటాం నేను. అయినా నేను ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇక్కడ లెంగ్త్, ఇక్కడ కూడా లెంగ్త్, ఇక్కడ కూడా లెంగ్త్, ఇది బ్రెత్, ఇది కూడా బ్రెత్, ఇది కూడా బ్రెత్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డిఫరెంట్గా రాశాను చూడకపోతే 1, 2, 3 సెంటీమీటర్స్ అనుకుంటాయి. ఇది ఎన్ని సెంటీమీటర్లు? 1, 2, 3 ఇది 3 సెంటీమీటర్స్ అనుకున్నాం. 1, 2, 3 ఇది 4 సెంటీమీటర్. 4, 3 సార్ 12 అంటే అందులో ఎన్ని స్క్వేర్స్ ఉంటాయి? 12 స్క్వేర్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 ఎన్ని ఉన్నాయి? 12 స్క్వేర్స్ ఉన్నాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చామనుకో, ఇక్కడ లెంగ్త్ ఏమో తక్కువ ఉంది. ఇక్కడ లెంగ్త్ ఏం చేశారు? పెంచారు. అంటే 1, 2, 3, 4 అంటే ఇక్కడ నుంచి ఒక 4 ఉంది. అప్పుడు బ్రెత్ ఏం చేయను? తగ్గించారు. తగ్గించినప్పుడు ఏంటో 1, 2, 3 అంటే ఇవి 3. మళ్ళీ 3, 4 చేయాలి కూడా 12. ఇంకా లెంగ్త్ ఇంకా తగ్గించారు. బ్రెత్ ఏమవుతుంది? మళ్ళీ పెరిగిపోతుంది. లెంగ్త్ తగ్గినప్పుడు బ్రెత్ ఏమవుతుంది? పెరుగుతుంది. అప్పుడు ఇక్కడ కూడా చూస్తే 1, 2 ఇది 2, ఇది ఇది 1, 2, 3, 4, 5, 6 6, 4 చేయాలి 12. ఇందులో కూడా 12 స్కేల్స్ ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 అంటే ఇక్కడ ఎల్ ఇంటూ బి అనేది ఎల్ చేంజ్ బి చేంజ్ అవ్వండి, కానీ అది ఎప్పుడు 12 స్క్వేర్స్ అవ్వండి. అలాగే
లాంబ్డా ఈజ్ ఇన్వర్సిల్ ప్రొపోర్షనల్ టు వి అయితే లాంబ్డా ఇంటూ న్యూ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఐ కాన్స్టెంట్ అది చెప్పి వేవ్ లెంగ్త్ అనేది దాన్ని బట్టి ఆ ఫ్రీక్వెన్సీ అనే దాన్ని బట్టి మనం ఈజీగా అది ఎంత స్పీడ్లో వెళ్తుందో మనం అమై క్లియర్ నా ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీ అనేది ఒక్కొక్క వేవ్కి ఒకలా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ రాడ్ హీట్ అప్ చేసాం ఫస్ట్ రెడ్ కలర్ వచ్చింది తర్వాత ఏ కలర్ వస్తుంది ఆరెంజ్ వస్తుంది అట్లా వెళ్తే వెళ్తే లాస్ట్ వచ్చిన ఏముంది వి వస్తుంది అంటే మధ్యలో నీ కంఫర్టబుల్ హీట్ అనేది ఇచ్చి కొలిది ఏమవుతుంది అంటే దీని వేవ్ లెంగ్త్ బాగా పెద్ద ఉంటుంది అంటే దీనికి ఎనర్జీ ఏముంటుంది తక్కువ ఎనర్జీ ఉంటుంది వేవ్ లెంగ్త్ లార్జ్ ఉంది అనుకో నీకు తక్కువ ఎనర్జీ అంటే ఇది వేవ్ ట్రావెల్ అవుతున్నప్పుడు మన హై ఏం చేస్తుంది రికగ్నైజ్ నువ్వు హీట్ ఇచ్చుకుంటా పోతే మొత్తం డోల్ వెళ్ళిపోయి నీకు ఒకే ఒక ఫ్రీక్వెన్సీ తోటి నీకు లైట్ అనేది అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ హ్యావ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి వైడ్ వెరైటీ ఆఫ్ వేవ్ లెన్స్ ఉంటాయి అంచేది దాన్ని ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అని పిలుస్తారు అనమాట అందులో అన్నీ వస్తాయి వేవ్ లెన్స్ ఈ ఒక్కొక్క ఇన్ఫ్రారెడ్ రేస్ ఉంటాయి ఎక్స్రేస్ ఉంటాయి రేడియో వేవ్స్ ఉంటాయి బ్రాడ్కాస్టింగ్ వేవ్స్ ఉంటాయి బ్రాడ్కాస్టింగ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను లైవ్ వెళ్తుంది అంటే దానికి సెపరేట్ వేవ్స్ మన సెల్ ఫోన్ మాట్లాడుతున్నాం దోస్ ఆర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ దే హ్యావ్ డిఫరెంట్ వేవ్ లెన్స్ అంటే దీనే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటారు ఇప్పుడు వీటన్నిటికి ఎందుకు తెలుసుకుంటున్నాం అన్నది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మీరు నైన్త్ క్లాస్లో ఆల్రెడీ నేర్చుకున్నారు ఇక్కడ ఏముంటాయి ఇక్కడ సెంటర్లో ప్రోటాన్స్ ఉంటాయి ప్లస్ న్యూట్రాన్స్ ఉంటాయి న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంటాయి నువ్వు ఎప్పుడైతే హీట్ ఎనర్జీని దీనికి ఇస్తున్నావు ఎలక్ట్రాన్స్ ఆర్ జంపింగ్ ఒక ఆర్బిట్ నుంచి ఒక ఆర్బిట్గా జంప్ అవుతున్నప్పుడు అది చేసి ఎనర్జీ రిలీజ్ అయ్యి మనకి వేవ్ కింద వస్తుంది అంటే ఎలక్ట్రాన్స్ ఆర్ వైబ్రేటింగ్ ఇన్ సైడ్ దా అంచేతే అవి ఆ వైబ్రేషన్ వల్ల క్రియేట్ అయ్యే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ మనకు బయటకు వస్తున్నాయి అంచేతే నువ్వు క్రాకర్స్ పేల్చినప్పుడు కూడా అందరూ మనం హీట్ ఎనర్జీ ఇస్తేనే కదా అవి ఫైర్ అవుతాయి అవి ఫైర్ అవ్వాలంటే షుడ్ గివ్ ద హీట్ ఎనర్జీ త్రూ క్యాండిల్ ఆర్ సంథింగ్ వాట్ ఇస్ దట్ మ్యాచ్ స్టిక్స్ తీసుకుని మనం ఫైర్ చేసినప్పుడే కదా ఫైర్ అవుతున్నాయి అంటే హీట్ ఎనర్జీ ఇస్తే ఆటోమేటిక్గా అవి ఫైర్ అవుతున్నాయి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ టాపిక్ చూడండి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఈజ్ నోన్ యాజ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్. సో విల్ సీ సమ్ ఎగ్జాంపుల్స్ ఇన్ ద నెక్స్ట్ పిక్చర్ ఐ వుడ్ లైక్ టు ఎక్స్ప్లెయిన్. So here, I will told the range of wavelength covering red to violet, I already explained, is called a visible spectrum. Man, ee range lo unnai maatrame manam em chestamu? Kallu tho chudagalam, you can detect by the eye. Adanna, the range of waves, the range of wavelength covering red. Nenu cheppanu kada, ila waves eltha undani, electromagnetic waves. Ee wavelength the range of wavelength covering red to violet is called a visible spectrum అంటే మనం చూడగలం ఈ wavelength గురించి కూడా ఇప్పుడు ఎంత ఉంటాయి ఇది ఎంత ఉంటుంది అంటే రెడ్ ఏమో 700 నానో రెడ్ ఎంత ఉంటుంది 700 నానోమీటర్స్ ఉంటుంది ఎంత ఉంటుందమ్మా 700 నానోమీటర్స్ ఉంటుంది అలాగే వైలెట్కి వచ్చినప్పటికి 400 నానోమీటర్స్ ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ దీస్ వీ కెన్ డిస్కస్ విత్ ది హెల్ప్ ఆఫ్ పిక్చర్ దట్స్ బెటర్ దిస్ వన్ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ ఓకే నౌ సీ హియర్ దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ సీ హియర్ 400 నానోమీటర్స్ టు ద 700 నానోమీటర్స్ వేవ్ లెంగ్త్ గురించి చెప్తున్నాను ఇంత వేవ్ లెంగ్త్ లాంబ్డా ఈ రేంజ్లో ఉన్నప్పుడే విజిబుల్ లైట్ వస్తుంది అంటే యూ కెన్ సీ ఓకే విజిబుల్ లైట్ వస్తుంది ఎమ్ ఐ క్లియర్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీ కెన్ డిస్కస్ అబౌట్ బోర్స్ మోడల్ అండ్ దెన్